హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఏఎంఐఏ గురించి అడుగుతున్నారు. ఏఎంఐఏ అంటే అసోసియేట్ మెంబర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్. ఇది వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ఏఎంఐఏ ఏంటంటే, సహజంగా మీరు ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ చేసినట్లుగానే ఇది కరస్పాండెన్స్ బీఈ బీటెక్ అన్నట్టు, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా మీరు అనుకోవచ్చు. ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే, మీకు ఇంజనీరింగ్లో ఉన్న కోర్సెస్ అన్ని చేస్తారు. దీన్ని 10+2 చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. నా సజెషన్ ప్రకారం డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది మంచి యూజ్ఫుల్ ఉంటుంది, 10+2 చేసిన వాళ్ళకైతే యూజ్ఫుల్ ఉండదు. ఎందుకు అంటే, ఇది ఇంజనీరింగ్ బ్రాంచ్ కోర్సెస్ అన్నీ ఉంటాయి, మీకు బీఈ బీటెక్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. ఇది జస్ట్ లైక్ వన్ బిగ్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఇవి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నట్టు, కరస్పాండెన్స్ లాగా. అంటే మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్లాల్సిన పని లేదు, వైవా అటెండ్ అవ్వాల్సిన పని లేదు, ల్యాబ్స్ వెళ్లాల్సిన పని లేదు. ఇవి మీరు ఎవ్రీ రెండు సెటప్స్ ఉంటాయి, సెక్షన్ ఏ సెక్షన్ బి అని. అలాంటి సెటప్లో మీరు సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ మీరు రాసి పాస్ అయిపోతే మీకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అన్నట్టు. ఏఎంఐ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, మీకు 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో 10+2 వాళ్ళకి 10 సబ్జెక్ట్స్ ఉంటాయి, డిప్లొమా వాళ్ళకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది 1 ఇయర్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ బిలో 10+2 వాళ్ళకి 9 సబ్జెక్ట్స్, డిప్లొమా వాళ్ళకి 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి మీకు ఓవరాల్గా 2 ఇయర్స్ టైం ఉంటుంది, డిప్లొమా వాళ్ళకి 3 ఇయర్స్ టైం ఏమో 10+2 వాళ్ళకి ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఫైనల్గా 6 ఇయర్స్ మీకు టైం ఇస్తారు ఈ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేయడానికి. నేను చెప్పేది ఏంటంటే, 10+2 వాళ్ళకి ఇంజనీరింగ్ మీద ఏమాత్రం అవగాహన ఉండదు, కనుక వాళ్ళు ఒకవేళ ఏఎంఐ చేయాలనుకుంటే చేయడం బెస్ట్. వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వడం బెటర్. బట్ డిప్లొమా వాళ్ళు చేయడానికి ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, వీళ్ళు డిప్లొమాలో ఆల్రెడీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చేసి వస్తారు కాబట్టి ఏఎంఐలో అవే సబ్జెక్ట్స్ వీళ్ళు డీల్ చేస్తారు. సో అందుకే మన 10+2 వాళ్ళకి హై సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. డిప్లొమా వాళ్ళకి చాలా తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఎలా ఉంటుందంటే, మీరు సహజంగా మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్రలో కానీ, లేదా రాజస్థాన్, యూపీ కొన్ని యూనివర్సిటీస్లో టెక్నాలజీ సంబంధించిన కొన్ని సబ్జెక్టులు ఇస్తారు. అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇంజనీరింగ్ అని కాకుండా మెకానికల్ టెక్నాలజీ, సివిల్ టెక్నాలజీ ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తారు. లేదంటే ఇన్స్టిట్యూట్ పేరే టెక్నాలజీ అని ఉంటుంది, వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఇస్తారు. అందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ సర్టిఫికేట్ వచ్చేసి వ్యాలిడ్ కాదు. ఇది యూజీసీ నామ్స్ ప్రకారం కొన్ని వ్యాలిడ్ కావు. ప్లస్ ఏఎంఐ కూడా హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది, దానివల్ల ఏంటంటే చాలా వరకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి కదా, బిహెచ్ఎల్, హెచ్ఏఎల్, బిఈఎంఎల్ ఇట్లాంటి గవర్నమెంట్, వాళ్ళు ఇవి యాక్సెప్ట్ చేయరు. మీరు ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఏఎంఐ చాలా ఈజీ, చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ మాత్రం యాక్సెప్ట్ చేయరు. బట్ కొన్ని గవర్నమెంట్ జాబ్స్ మాత్రం ఏఎంఐ యాక్సెప్ట్ చేస్తాయి. సో అవేంటి అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి చేయాల్సినప్పుడు. డిప్లొమా బేస్ మీద చాలా అంటే చాలా గవర్నమెంట్ జాబ్స్ పడుతుంటాయి, చాలా జాబ్స్ వస్తాయి. కాబట్టి డిప్లొమా చేసిన వాళ్ళు ఏఎంఐ కరస్పాండెన్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వాటి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితే చాలా బెటర్. ఇందులో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, 70 to 80,000 ఉంటుంది మొత్తాన్ని కలిపి. అదే మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయినట్లయితే మీకు 1 లాక్ 2 లాక్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది అన్నట్టు. సో ఏఎంఐ డిప్లొమా వాళ్ళకి చాలా ప్రిఫరబుల్. ఏఎంఐ మీరు చేయాలనుకుంటే దీంట్లో ఐఈఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో మెంబర్షిప్ అయ్యి ఉండాలి మీరు. అందులో మెంబర్షిప్ అయిన తర్వాత దానికి 7,500 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఫీజు కలెక్ట్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ దీనికి ఎగ్జామ్ జరుగుతాయి, జూన్ అండ్ డిసెంబర్. అవి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఏఎంఐలో సబ్జెక్ట్స్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయి, కానీ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ మీరు ఇంజనీరింగ్లో రెగ్యులర్ ఇంజనీరింగ్లో తీసుకున్నట్లయితే ఒక సబ్జెక్ట్లో కొన్ని యూనిట్ చేసి టాపిక్స్ తక్కువ తక్కువ ఇస్తారు, బట్ ఏఎంఐలో మాత్రం ఎక్కువ టాపిక్స్ ఇచ్చి యూనిట్స్ తక్కువ ఇస్తారు. అందుకే సబ్జెక్ట్ అనేది కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది, మీరు బాగా చదువుతూ ఉండాలి. దానివల్లనే చాలా ప్రైవేట్ కంపెనీలు ఏఎంఐ వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఏఎంఐ ఈజ్ నథింగ్ బట్ బీఈ బీటెక్. డిప్లొమా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా చేయాలనుకున్న వాళ్ళు మాత్రము డైరెక్ట్ సెకండ్ ఇయర్లో మన ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. ఏఎంఐ వచ్చి కరస్పాండెన్స్, జాబ్ అవసరం ఉన్న వాళ్ళు, ఒకవేళ గవర్నమెంట్ జాబే ప్రతీకారంగా పెట్టుకున్న వాళ్ళు ఏఎంఐ చేయడం అనేది చాలా బెటర్. కాబట్టి గైస్, మీరు ఇంటర్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఏఎంఐ ప్రిఫర్ చేయొద్దు, డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఏఎంఐ ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే ఈ ఏఎంఐలో మీరు డిప్లొమా చదివిన సబ్జెక్ట్ టాపిక్స్ కొంచెం మోర్గా వస్తాయన్నట్టు. కాబట్టి ఏఎంఐ అనేది మీకు చాలా యూజ్ఫుల్. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మీకు సైట్ లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో మీరు ఏఎంఐ గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే, హిందీ ఇంగ్లీష్ ఏమైనా వచ్చినట్లయితే ఆ సబ్జెక్ట్ ఏఎంఐ గురించి డీటెయిల్స్ వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో, ఆ వీడియోస్ కూడా మీరు చూడగలుగుతారు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.